నమస్తే, బహుజన వార్తలకి స్వాగతం. నేను ప్రవళిక. రాజ్యాంగం సంక్షోభంలో పడుతుందని ట్రేడ్మోనియన్ నాయకులు అంబేద్కర్ టీవీ డైరెక్టర్ గొల్లపల్లి దయానందరావు అన్నారు. అందుకు కారణం మనం వచ్చిన నేపథ్యాన్ని మర్చిపోవడమేనని అన్నారు. డాక్టర్ అంబేద్కర్ కూడా అలాగే అనుకుంటే ఈరోజు మనం ఈ స్థితిలో ఉండేవారమా అని ఆయనను ప్రశ్నించారు. రిపబ్లికన్ పార్టీ నాయకురాలు హైకోర్టు అడ్వకేట్ దాసరి గ్లోరీ ఆనంద జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో భరద్వాజ నిత్య వినోద్, తేజ తపస్వి, జరుసలే ముత్తయ్య, బిషప్ భట్టు ఆనంద్, మాణిక్య అబ్రహం, సూర్యప్రకాష్, సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సూట్ బూట్ వేస్తా కానీ అంబేద్కర్ గురించి చెప్తాను. మనం ఎక్కడికి వచ్చి ఎక్కడి నుంచి వచ్చింది, ఏ సమాజాన్ని నుంచి వచ్చింది? ఈ తెలంగాణ కోటి రత్నాలు మీరంటే ఈ తెలంగాణకు అన్నం పెట్టింది ఎవరు? పాస్లే. ఆ రోజుల్లో ఈ చర్చికి, మెదక్ చర్చికి జనం పోతారని మీ ఆయన ఆలోచన చేయలేదు. అక్కడ ఉన్నటువంటి ప్రజలకి స్టార్వింగ్ పేగులు డెమాన్స్ట్రేషన్ చేస్తుంటే వీళ్ళకి అన్నం పెట్టాలి, ఈ తెలంగాణ ప్రజలను ఆదుకోవాలి అని ఆయన స్టార్ట్ చేసింది. ట్రైబల్ బెల్ట్ పూలేందులో వచ్చారు. ఆ ట్రైబల్లో చాలా స్థితి దుమ్ముగూడెం ప్రాజెక్ట్ నడుస్తుంది. అక్కడికి వచ్చి మారు ఇప్పుడు కూడా బస్సు పోదు అక్కడికి. అక్కడ స్టార్ట్ చేసి తర్వాత అక్కడ అనేక మందికి విద్య, వైద్యం. మనం ఇప్పుడు గంటసేపు ప్రార్థన చేస్తే ప్రొడక్షన్ పడిపోతుంది. ఫస్ట్ ఏం చేశారు, లెఫ్ట్ సైడ్ ఎడ్యుకేషన్, రైట్ సైడ్ హెల్త్. ఈ రెండు ఆత్మగౌరవం, అంధకారం, అవిద్య, వీటి మీద వాళ్ళు మిషనరీస్. మన కలర్ కాదు, మన కమ్యూనిటీ కాదు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? చాలామంది అంటారు బ్రిటిషర్స్ వచ్చి క్రిస్టియానిటీని తీసుకొచ్చారు. నో, ఇస్లాం వచ్చింది బై ఫోర్స్. వచ్చింది ఎట్లొచ్చింది? మొఘల్స్ వచ్చారు, యుద్ధం చేశారు. రాజు ఏ మతంలో ఉంటే ప్రజల మతం చేశారు. కానీ మిషనరీస్ ఎక్కడైతే ఈరోజు వరకు కూడా ఏ ప్రాంతంలో అయితే అవిద్య, అంధకారము, అనారోగ్యము, ఆత్మగౌరవం ఈ నాలుగిటి మీద బాధపడుతున్నారు, వాళ్ళు మన భాష కాదు. వాళ్ళు వచ్చారు మనల్ని అన్టచబుల్ నుంచి టచ్ చేశారు, టచ్ చేసుకుని లిబరేట్ చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా రెగ్యులర్గా బైబిల్ చదివాడు, దేవీ దయాల గుప్ప చదివాడు. రోజు చదివితే ఆయన ఒక బార్లో సూట్లో ఉంటాడు. ఆయన బార్ అంటే మన రామ్నగర్ బార్ అండ్ రెస్టారెంట్, లీగల్ బార్. లీగల్ బార్ కౌన్సిల్ ఆ బార్లో ఉంటే అందరూ వచ్చి అడుగుతారు, అయ్యగారు మీరు చాలా వ్యంగ్యంగా, మీరు ఫుల్ యూరోపియన్ లాగున్నారు, చర్చిల్ లాగున్నారు అని వ్యంగ్యంగా మాట్లాడితే బాబాసాహెబ్ రవి, మరి నా చదువంత అక్కడే చదివింది, ఇది ఇంటర్నేషనల్, విశ్వ మానవుడు కావాలంటే డ్రెస్ వేసుకోవాలంట. మానవుడు ప్రాంతం నుంచి విశ్వ మానవుడు అవ్వాలి ఇంటర్నేషనల్గా, అది సైంటిఫిక్. సో నేను లీడర్ని, ఈ డ్రెస్ ఉంటేనే పోలీస్ చోడు నమస్తే పెడతాడు, లేదా నన్ను యాప్ చేసేస్తాడు. నా వెనక వచ్చినటువంటి మా రోజు మన సునీల్ ఏమంటాడంటే దయానందన్న ఈయన కానిస్టేబుల్ ఆఫ్ చేస్తున్నట్టే నా పరిస్థితి ఏంటి అనుకుంటాడు. కాబట్టి డ్రెస్ అంటే అడ్రస్ ఉండాలి. సో ఆ విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుతారు. వాళ్ళు అడిగినటువంటి వాళ్ళు ఏమో పైనేమో టర్బన్ ఉంటుంది తలపాగా, కింద చెప్పులు ఉంటాయి, పంచి ఉంటుంది, పైన నల్ల కోట్ వేసుకుంటారు, మేడం గారు వేసుకున్నారు. తెలుసుకుంటే అప్పుడు అంటాడు, మన పూర్వీకులు ఎవరు? మన పూర్వీకులు ఆదాము అవ్వలాగా ఉండాలా? మన తాత ముత్తాతలు అందరూ వాళ్ళకి బట్టలు లేవు, టెక్నాలజీ లేదు. అప్పుడు చందన, బొమ్మన, కళాంజలి, చెన్నై మాల్, రే మాల్ ఏమీ లేవు. కాబట్టి చాలామంది మనం ప్రపంచం ఎట్టుపోతుందో ఆలోచన చేయాలి. కాన్స్టిట్యూషన్కి చాలా చెడ్డ రోజులు వచ్చినాయి, దాన్ని బలహీనం చేస్తుంది. కాబట్టి భారతదేశం చాలా గొప్ప దేశం, కాబట్టి ఇంటిగ్రేషన్ లేదు. ఇట్లాంటివి ఇప్పుడు సిఐఏ గురించి వాళ్ళకి తెలుసు, మనం మీటింగ్ కూడా పెట్టారు, ఇది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. మీరు ముత్తాత ఎవరని మన మనవాడిని అడిగితే, మన గ్రాండ్ సన్ అడిగితే మీరు తాత పేరు ఏంటంటే మా తాతయ్య అంటారు, వాళ్ళ పేరు తెలియదు. మన ముత్తాతకు పేరు కూడా మనకు కూడా తెలియదు. కొంతవరకు ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ప్రభుత్వాలు పాలకులు ఏమంటున్నారు, మీ ఆరిజిన్ ఎక్కడ, ఎక్కడ పుట్టారు,
కాబట్టి ఇట్లా ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి మనం దీనంతా రాసరి గారి పుట్టినరోజు వారి ఆయురారోగ్యాలు ఉన్నారు, వారు మార్గదర్శి కావాలి, వారి ఇతరులను కూడా తయారు చేయాలి. తప్పకుండా ఉన్మాదం నుంచి మనం బయటపడాలి. బయటపడి ఒక కొత్త మార్గాన్ని, కొత్త వ్యవస్థను నిర్మించి చేయాలని బైబిల్ చెప్తుంది. బైబిల్ ఇట్ ఈస్ నథింగ్ బట్ గ్రంథం, ఇట్ ఈస్ ఏ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ వే. దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళి దాన్ని ఆలోచన చేసి తీసుకెళ్తాం. పెద్ద చాలా మంది వచ్చిన అందరి పేర్లు చెప్పలేను, పేర్లు తెలియకూడదు. Like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.